ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన సార్. నిర్భయ తర్వాత జరిగిన ఈ సంఘటన అందరి హృదయాల్ని కలిచివేసింది. అందరు కూడా కన్సర్న్ చూపించడం జరిగింది. ఈ సంఘటన ఒక డాక్టర్ మీద అత్యంత క్రూరంగా నలుగురు చేత, నలుగురు కూడా 20 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్ చేత ఈ సంఘటన జరిగింది సార్. దీనిలో రాజకీయాలు చేయటం కానీ, దీన్ని వేరే రకంగా చూడటం కానీ చేయకుండా అందరూ ఒకే వాయిస్గా ఒకే మాటగా అందరూ కూడా ఈ విషయం మీద ఖండించాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నాను, అమిత్ షా గారిని కోరుతున్నాను, మీరు 370 బిల్లు తేవడం ద్వారా భారత మాత తల ఎత్తుకునే విధంగా చేశారు. అదేవిధంగా రాష్ట్రాలతో కలిపి ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఇలాంటి సంఘటనలు చేయాలి అంటే భయపడే విధంగా, అందరినీ కూడా చేసే విధంగా, భయపెట్టే విధంగా చేయాలి సార్. అలా చేయకపోతే మహిళలు, ఇందాక ఒక సోదరి మనం చెప్పింది, ఎత్ర నార్యంతు పూర్జంటే తమన్ దమంతే రక్త సేవత సార్, ఒకే ఒక్క సెకండ్ సార్. అలాంటి పరిస్థితుల్లో పూజించక్కర్లేదు సార్, మమ్మల్ని గౌరవించక్కర్లేదు సార్, మమ్మల్ని ఎవరు ఎత్తుక ఎంచక్కర్లేదు, మమ్మల్ని మాలా బతకనివ్వండి చాలు, మహిళల్ని బతకనివ్వండి ఫ్రెండ్స్ గా. ఈ చట్టాలు ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయి సార్? ఒక కూతుర్ని బయట పంపడానికి లేదు, ఒక బిడ్డ బయటకు వెళ్ళడానికి లేదు, మళ్ళీ తిరిగి అందరూ కూడా మహిళల్ని లోపల పెట్టి దాచుకునే పరిస్థితులు వస్తాయి సార్ ఇలాంటి సంఘటనల వల్ల. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఒకే ఒక్క రిక్వెస్ట్ సార్ మీ ద్వారా ప్రభుత్వానికి. దీనికంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మద్యము, డ్రగ్స్ అధ్యక్ష జీ, బహుత్ ధన్యవాద్.